ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఇచ్చిన పిలుపుల మేరకు వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలలో కోర్టుల వద్ద న్యాయవాదుల నిరసన తెలిపారు. న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ప్రజలు తమ హక్కులను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నారు. న్యాయ వ్యవస్థలో కనీస సౌకర్యాలను కల్పించడం ద్వారానే కనీస సౌకర్యాలు కల్పించడం ద్వారానే ప్రజలకు మేలు చేసే అవకాశం న్యాయ వ్యవస్థకు ఉంటుందని న్యాయవాదులు తెలిపారు. న్యాయవాదుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అది మంచి పద్ధతి కాదని అన్నారు. న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంటే తాము జైలుపాలు కావాల్సి వస్తుందని కారణంతోనే రాజకీయ నాయకులు న్యాయ వ్యవస్థకు నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. అఖిల భారత న్యాయవాద సంఘం తరపున మేము ఈ రోజున కొన్ని అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని చెప్పి అదే విధంగా బార్ కౌన్సిల్ స్టేట్ బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రొటెస్టన్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన 75 కోట్ల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ను ఇంతవరకు ప్రభుత్వము స్టేట్ బార్ కౌన్సిల్కు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది. దానివల్ల అడ్వకేట్స్ వెల్ఫేర్ సంబంధించిన చాలా కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. న్యాయవాదులకు ఆరోగ్యాలు బాగలేనప్పుడు వెల్ఫేర్ ఫండ్ నుంచి తీసుకోవాల్సిన అమౌంట్ తీసుకోలేకపోతున్నారు. అదేవిధంగా చనిపోయిన న్యాయవాదులకు ఇవ్వాల్సిన వెల్ఫేర్ ఫండ్కు సంబంధించిన అమౌంట్ కూడా 30 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంది. అది చనిపోయిన న్యాయవాదులు చాలా కాలమైంది, వాళ్లకు ఆ అమౌంట్ రాలేదు. ఆ అమౌంట్ మంజూరు చేసే విషయంలో స్టేట్ బార్ కౌన్సిల్ వాళ్ళు ప్రభుత్వము ముఖ్య దాన్ని త్వరగా పరిష్కరించి వాళ్ళకి అందించాలనే ఉద్దేశము. తర్వాత వెల్ఫేర్ ఫండ్ను 10 లక్షల వరకు చేయాలని చెప్పేసి స్టేట్ బార్ కౌన్సిల్ వారికి తెలియజేస్తూ ప్రభుత్వం వారు కూడా సహకరించాలనే ఉద్దేశంతో ఈ అంశాన్ని కూడా మా అజిటేషన్లో భాగంగా పెట్టుకున్నాము. అదేవిధంగా లా నేస్తం కింద న్యాయవాదులకు జూనియర్ న్యాయవాదులకు నెల నెల 5000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చే పథకం ఒకటి ఉంది, కానీ దాంట్లో సక్రమంగా అమలు జరగడం లేదు. 6 నెలలకు ఒకసారి, 9 నెలలకు ఒకసారి, 7 నెలలకు ఒకసారి ఇస్తూ ఉన్నారు. అట్లా కాకుండా ప్రతి నెలా వాళ్ళకి ఇస్తే న్యాయవాదులకు ప్రోత్సాహంగా ఉంటుంది, జూనియర్ న్యాయవాదులకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు నెల నెల లానిస్తాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ అంశాన్ని కూడా మేము ఈ ప్రొటెక్షన్లో భాగంగా చేసుకున్నాము. అదేవిధంగా న్యాయవాదుల పరిరక్షణ చట్టం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు గమనిస్తే మీరు రాష్ట్రవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ న్యాయవాదులపైన దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అది ప్రత్యర్థులు కావచ్చు, కక్షిదారులు కావచ్చు, లేకపోతే తన సొంతగా పార్టీ పక్షంతో కావచ్చు. ఎక్కువ మంది న్యాయవాదులను టార్గెట్గా చేసుకొని కోర్టులో వాళ్ళు కేసులు ఓడిపోతామనే భయంతో న్యాయవాదులపైన దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులకు సంబంధించిన ఒక పరిరక్షణ చట్టం మన రాష్ట్రంలో లేదు. దీన్ని అన్ని అంశాలను క్రోడీకరించి పకడ్బందీగా ఈ లా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను రూపొందించి అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇదే ఈరోజు చేసే ప్రొటెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సిటీ ప్రెసిడెంట్, లాయర్స్ భారత న్యాయవాదుల సంఘం అనేది 1983లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఐఏఎల్ భారత న్యాయవాదుల సంఘం అనేది 1983లో జస్టిస్ కృష్ణయ్యర్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఇది ఏర్పడింది. ఇది ఏ ఉద్దేశంతో ఏర్పడిందంటే ఇప్పుడున్న సమాజం కంటే మెరుగైన సమాజం కావాలని, ప్రజాస్వామ్య విలువలను కలిగి ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, జీవితకాలము అంటే భారత ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామ్య విలువలు కలిగిన మన కాన్స్టిట్యూషన్ రచించుకోవడానికి న్యాయవాదులు తప్ప మరెవరూ కూడా దీన్ని రక్షించుకోలేరని, రాజ్యాంగానికి వాచ్ డాగ్స్ లాగా న్యాయవాదులు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న న్యాయవాదులను, జ్యుడిషియరీలో పనిచేసిన జడ్జెస్ను, మాజీ జడ్జులను, ఉన్న ప్రజెంట్ జడ్జులను అందరినీ ఐక్యం చేసి భారత రాజ్యాంగం యొక్క విలువలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఉన్నతమైన వ్యవస్థను తయారు చేయాలనే ఉద్దేశంతో ఐఏఎల్ ఉద్భవించింది. తర్వాత ఈ ఐఏఎల్ ఉద్భవించిన తర్వాత భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే లక్ష్యంలో భాగంగా న్యాయ మిగతా ప్రభుత్వ యంత్రాంగంలో ఏ వ్యవస్థ పనిచేయకపోయినా ప్రజల కోసము న్యాయ వ్యవస్థను న్యాయ వ్యవస్థను కలుస్తారు. ఆ న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే మిగతా వ్యవస్థల్లో ప్రజలు ఎక్కడైతే హక్కులు కోల్పోతారో ఆ హక్కులు రచించుకోవడానికి ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని చెప్పేసి ఆనాడు కృష్ణయ్యర్ గారు బలంగా నమ్మారు. ఆ క్రమంలో మన రాష్ట్రంలో సి పద్మనాభరెడ్డి గారు సీనియర్ అడ్వకేట్ హైకోర్టు, మన ఆంధ్రప్రదేశ్లో ఐఏఎల్ స్థాపకుడు, వ్యవస్థాపకుడు,
మహానుభావుడు ఆయన ప్రజల కోసం చాలా తీర్పులు ఇచ్చాడు ప్రజల హక్కులు రక్షించే విధంగా అలాంటి వాళ్ళందరూ కూడా ఉన్న ఈ ఐఏఎల్ ఈ రోజు న్యాయవాదులు పటిష్టంగా ఉంటేనే ఆ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం గాని ఉద్యమాల్లో తీసుకెళ్లి ఈ ప్రజల యొక్క హక్కులు కాపాడడం గాని న్యాయ వ్యవస్థను పటిష్టం చేసి మరింతగా ప్రజలకు చేరువగావడం కోసమో ఈ న్యాయవాదులు పటిష్టంగా ఉండాలి న్యాయవాదులు పటిష్టంగా ఉండాలంటే న్యాయవాదులు కావాల్సిన కనీస సౌకర్యాలను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అందుకే మన ప్రభుత్వం ముఖ్యంగా జగన్ ప్రభుత్వం వస్తానే 100 కోట్ల రూపాయల వెల్ఫేర్ ఫండ్గా న్యాయవాదులకు కేటాయిస్తామని చెప్పారు కేవలం 25 కోట్లు మాత్రమే ఇప్పటికి ఇచ్చారు అదే విధంగా న్యాయవాదులు జీవితాంతం వాళ్ళు టెన్షన్స్ పడి క్లయింట్ల యొక్క టెన్షన్స్ అన్నింటిని కూడా న్యాయవాదులు బుధాన వేసుకొని వేగుతూ చివరికి రకరకాల వ్యాధులతో చనిపోయే పరిస్థితి దీనమైన పరిస్థితి ఉంది ఆ పరిస్థితి నుంచి ఆ ఫ్యామిలీని గట్టు వేయడానికి డెత్ బెనిఫిట్ కింద కేవలం 5 లక్షలే ఉంది మన రాష్ట్రంలో కానీ కేరళ రాష్ట్రంలో 15 లక్షలు ఉండాలి డెత్ బెనిఫిట్ దాన్ని కనీసం 10 లక్షలకు పెంచాలని చెప్పేసి ఒక ముఖ్యమైన డిమాండ్తో ఈరోజు ఐఏఎల్ దేశవ్యాప్తంగా కూడా ఇదే సమయానికి అన్ని జిల్లాలలోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఉద్యమం చేస్తోంది అదేకాకుండా న్యాయవాదులు ఈ విధంగా పటిష్టంగా ఉంటే న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంటే ఏం జరుగుతుంది ఈరోజు పాలకులు న్యాయ వ్యవస్థ పైన చాలా చిన్నచూపు చూస్తున్నారు దీనికి నిధులు కేటాయించడం లేదు కోర్టు బిల్డింగ్స్ మూలబడిపోతున్నాయి న్యాయవాదులు కనీసం బార్ అసోసియేషన్లలో వాళ్ళకి సౌకర్యాలు లేవు మహిళా న్యాయవాదులకు ప్రత్యేక బార్లు లేవు బాత్రూములు లేవు ఏ దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నదని చెప్పేసి మన వాళ్ళ సర్వేలో తేలింది ఎందుకు న్యాయ వ్యవస్థను ఈ విధంగా తక్కువ చూస్తున్నారంటే దాదాపుగా 4000 చిల్లర మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ దేశంలో నేరస్తులుగా ఉన్నారు ఈ న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఎఫిషియెంట్గా పనిచేస్తే వాళ్ళందరూ కూడా జైలుకు పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఎటు తిరిగి ఈ న్యాయ వ్యవస్థను డీగ్రేడ్ చేయాలా దీన్ని పటిష్టంగా ఉండనీయకూడదు పటిష్టంగా ఉండకూడదు ముఖ్యంగా న్యాయవాదులు బలంగా ఉండకూడదనే ఒక దురుద్దేశంతో ఏ నిధులు కూడా కేటాయించకుండా న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ఏ పాలకులైనా వీరు జగన్ కాదు చంద్రబాబు కాదు ఇంకో బీజేపీ ఎవరైనా సరే ఈ పాలకులందరూ కూడా వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా నేరస్తులు కాబట్టి వాళ్ళని ఏదో విధంగా వాయిదాలు వేసుకుంటూ కేసులు ఎక్కువ ఉంటే జడ్జిలు చేయలేరు కాబట్టి జడ్జిలు సంఖ్య పెంచడం లేదు న్యాయ వ్యవస్థను డెవలప్ చేయడానికి 0.09% మన కేంద్ర బడ్జెట్లో 1% కూడా కేటాయించడం లేదు ఇదే కారణం వీళ్ళంతా జైలుకి వెళ్ళిపోతారు మేము పటిష్టంగా పనిచేస్తే మేము రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఓ పక్క ప్రజల హక్కులను హరించే వాళ్ళని కాపాడుతారు న్యాయవస్థలు కాబట్టి దీన్ని బలహీనం చేయడానికే ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు నిజంగా ప్రజాస్వామ్యం వెలుగొందాలంటే ఈ భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా వెలగాలంటే ఫస్ట్ న్యాయ వ్యవస్థ బలంగా ఉండాలి న్యాయ వ్యవస్థ బలంగా ఉండాలంటే దాంట్లో భాగమైన న్యాయవాదులు న్యాయ వ్యవస్థలో భాగస్థులు న్యాయవాదులు వీళ్ళు సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి జడ్జిల సంఖ్యను పెంచాలి కోర్టుకు పోతే కొల్లబోతే అని ఒక పేరు వచ్చేసింది ఎందుకు వచ్చిందంటే 2000-3000 కేసులు ఒక కోర్టులో ఉంటే ఒక జడ్జి గారు ఏం చేస్తారండి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య ఏంటి ఒక 2000 కేసులు ఉంటే 4-5 జడ్జిల్ని పెట్టండి ఎందుకు పెట్టలేరు మీరు ప్రతి మండల మీరు మారుమూల ప్రాంతంలో కూడా అన్ని రకాలుగా సౌకర్యం కల్పిస్తూ ఉంటారు మీరు ఒకసారి చూస్తే కోర్టులోకి వెళితే అనేక రకాల సమస్యలతో న్యాయవాదులు కానీ ఈ న్యాయ వ్యవస్థ కానీ వెనకబడిపోతుంది కాబట్టి దీనిని పటిష్టం చేయాలంటే ఫస్ట్ న్యాయవాదులు ఇప్పుడు ఏదైతే డిమాండ్ చేస్తున్నాయి ఫస్ట్ న్యాయవాదులు బలంగా ఉండాలి న్యాయవాదులు బలంగా ఉంటేనే న్యాయ వ్యవస్థ బలంగా ఉంటుంది ప్రధానంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా అవసరం న్యాయవాదుల పైన ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి విచ్చలవిడిగా వాళ్ళు రక్షించుకోవాలంటే ప్రత్యేక చట్టం అవసరం ఈ ప్రత్యేక చట్టం కోసమే ఈ మధ్యనే రంజాలపైన ఒక దాడి జరిగింది ఎంతో మంది చూస్తుంటారు మీరు విపరీతమైన దాడులు జరుగుతున్నాయి వీటన్నిటి నుంచి కూడా ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని న్యాయవాదుల పరిరక్షణ కోసం పాటు పడాలని చెప్పేసి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కాల్లో ఈరోజు ఇక్కడ ఐఏఎల్ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తాం.